నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గణపరపు. ఇక ప్రస్తుతం ఆ మాజీ సైనికాధికారి వల్లే ఆయన నన్ను చాలా ప్రలోభ పెట్టాడు. భారత్తో స్నేహం చేయాలని, భారత్తో సత్సంబంధాలు నెరపాలని ఆయన అన్నారు. ఆయన శత్రువు కంటే ఎక్కువ ద్రోహం చేశాడు. ఈ మాటలు అన్నదెవరో కాదు, మాజీ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన ఏమన్నారు, ఎవరినన్నారు, ఎందుకన్నారు ఒకసారి చూద్దాం. భారత్తో దోస్తీ చేయాలని బాజ్వా తీవ్ర ఒత్తిడి చేశాడు ఇమ్రాన్ ఖాన్. భారత్తో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవాలని, స్నేహంగానే మెరగాలని తన దేశ మాజీ సైనికాధికారి కమర్ జావేద్ బాజ్వా తీవ్ర ఒత్తిడి చేశారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నేను భారత్తో దోస్తీ చేయాలని బాజ్వా కోరుకున్నారు, ఇందుకు నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మా మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి ఇది కూడా ఒక కారణమే అని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా పునరుద్ధరించిన తర్వాతే భారత్తో చర్చలు జరపాలన్నది తన విధానమని తెలిపారు. పాకిస్తాన్కు ఒక శత్రువు కూడా చేయని ద్రోహం బాజ్వా చేశాడని, ఇందుకు ఆయన్ని సైన్యం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్కి శత్రువు కూడా చేయని ద్రోహం ఆ దేశ సైనికాధికారి చేశారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అది పరిస్థితి. ఇప్పుడు దీంట్లో భారత్తో చర్చలు జరపాలన్నా, సత్సంబంధాలు మెయింటైన్ చేయాలన్నా జమ్మూ కాశ్మీర్ అంశం, అంటే అక్కడ ఉన్న ఆర్టికల్ 370 ఏదైతే రద్దు చేశారో దాన్ని పునరుద్ధరించిన తర్వాతనే దానికి రెడీ అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అది పరిస్థితి.